ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి టికెట్ కైవసం చేసుకున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్ నుంచి వస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు పార్టీ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సోమగూడెం టోల్గేట్ వద్ద ఎమ్మెల్యేకు పూలదండలతో ఘనంగా సత్కరించారు. హ్యాట్రిక్ విజయం చిన్నయ్య సొంతం. అభిమాన ప్రజాబలమే విజయానికి సంకేతాలని నినాదాలతో హోరెత్తించారు. ప్రధాన రహదారిపై వేల ద్విచక్ర వాహనాలతో ఎమ్మెల్యేకు నీరాజనాలు పలుకుతూ అశేష జనసంద్రంతో ర్యాలీగా బెల్లంపల్లికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కె చంద్రశేఖర్ రావు గారు బెల్లంపల్లి నియోజకవర్గానికి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో ఈ రోజు మొట్టమొదటిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అట్లా ప్రజాప్రతినిధులు మా అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు పేరున అందరికీ కూడా మరి నమస్కరిస్తూ ముఖ్యంగా మా పక్షాన మా కుటుంబ పక్షాన కేసీఆర్ గారికి నాకు ఈ బెల్లంపల్లి నియోజకవర్గం మూడవసారి టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ గారికి దానికి సహకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి అట్లాగే హరీష్ రావు గారికి కవితమ్మ గారికి మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికి జిల్లా మంత్రి వర్యులు అట్లాగే ప్రభుత్వంకు సుమన్ గారికి మరి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత గారికి మరి పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా మరి పేరు పేరు నమస్కరిస్తూ ఈ టికెట్ రావడానికి ముఖ్యమైనటువంటి మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను దీవించి మరి అన్ని విషయాలలో నాకు సహకరించినందుకు ఏ సర్వే చేసినా మీరందరూ కూడా మరి నాకు సపోర్ట్ గా నిలబడ్డేందుకు మీ అందరికి నేను శిరస్సు నుంచి పాదాలు వందనం చేసుకుంటూ ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు మరి ప్రతిపక్షాలు మరి సూటిగా ధర్మం సూటిగా యుద్ధం చేసి గెలవలేక అధర్మ యుద్ధం చేయాలని ఎన్నో నీచమైనటువంటి సికండి రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇవాళ కేసీఆర్ గారు దీవించి మరి అన్ని విషయాలు తెలుసుకుని మరి మీ ముందుకు పంపించారు కాబట్టి దయచేసి రాబోయే ఎన్నికలలో రెండు నెలల్లో ఎన్నికలున్నాయి కాబట్టి ఎన్నికలలో అఖండ విజయాన్ని మరి మీరు అత్యధికంగా సపోర్ట్ చేసి మరి అత్యధికంగా కారు గుర్తు కొట్టేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున వేడుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్.